అందరికీ నమస్తే ముందుగా ఎఫ్సిఏ ప్రెసిడెంట్ సురేష్ గారికి అలాగే లక్ష్మీనారాయణ గారికి సభాధ్యక్షులు ప్రభు గారికి నమస్తే అలాగే క్రిటిక్స్ సభ్యులు మిగతా వాళ్ళందరికీ కూడా పేరు పేరు నమస్తే 54 ఏళ్ళ ఈ సుదీర్ఘ ప్రయాణంలో బహుశా ఇలాంటి అంటే ఇందాక మీరు చెప్తుంటే నాకు అర్థమవుతుంది ఇలాంటి సత్కార సభలు బహుశా ఇన్ని జరిగుండకపోవచ్చు బట్ బలగం ఆ అదృష్టానికి నోచుకుంటున్నానని నేను చాలా గర్వపడుతున్నాను ఇవాళ ఎందుకంటే విమర్శల నుంచి ప్రశంసలు అందుకోవడం అనేది మజాక్ కాదు నిజంగా అది అదేందో ఒక ట్వీట్ పెట్టడం కాదు లేకపోతే ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టడం కాదు అది దిస్ ఇస్ ఆల్ బియాండ్ ఈ రీట్వీట్స్ వీటికి బియాండ్గా సినిమా విశ్లేషణ చేయడం అనేది అదొక కళ అది కూడా అది నాకు అనిపిస్తుంది బేసికలీ ఇది ఒక సినిమాను ప్రేమించే గుండెకి రెండు కేటగిరీలు ఉంటే ఒక పార్ట్ సినిమాలో పనిచేసేవాళ్ళు ఇంకో పార్ట్ మన క్రిటిక్స్ వాళ్ళొక పంటకి యూరియా అంత అవసరం ఒక సినిమాకి అంత అవసరం వాళ్ళు కూడా అండ్ అలాంటి వాళ్ళు ఇవాళ అలాంటి క్రిటిక్స్ ఇవాళ మనకి సత్కారం చేయడం నాకు నిజంగా చాలా చాలా సంతోషం ఆర్ట్ని ఎప్పుడైనా ఇట్లా కళను విశ్లేషించేటప్పుడు ఇట్లా క్రిటికల్గా విశ్లేషిస్తే అంటే దాంట్లో క్రిటికల్ అంటే ఓన్లీ బ్యాడ్ అని కాదు దాంట్లో మంచి ఉంటుంది దాంట్లో చెడు ఉంటుంది అండ్ ప్రభు సార్ లాంటి వాళ్ళు నిన్న సార్ మీ వీడియో చూస్తుంటే నాకు అదే అనిపించింది చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే అట్లాంటి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉన్నప్పుడు ఒక ఒక నటుడుగా నేను కూడా ఓకే నెక్స్ట్ టైం నేను పర్ఫామ్ చేయాలన్నప్పుడు ఇట్లాంటి విషయాలను నేను మనసులో ఉంచుకొని ఏదైనా చేయాలని నాకు కూడా అనిపిస్తుంది దానివల్ల టుగెదర్ మనం ఒక మంచి సబ్జెక్ట్స్ తీసుకురావచ్చు సో ముందుగా దానికి మీకు ప్రత్యేక అభినందనలు సార్ చాలా చాలా థ్యాంక్స్ అండ్ నాది ఒకే ఒక రిక్వెస్ట్ సార్ ఎవ్రీ జనరేషన్ యాజ్ ది మూవ్ ఫార్వర్డ్ కొత్త వాళ్ళు వస్తుంటారు వాళ్ళందరికీ కూడా ఏదో కొంచెం అంటే వాళ్ళు చేసే పనిలో ఉంటుంది లేకపోతే ఇంకేదో ఉంటుంది ఐ రిక్వెస్ట్ సార్ మీరు వచ్చే కొత్త జనరేషన్ జర్నలిస్ట్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ఒక క్లాస్ లాంటిదో లేకపోతే ఇట్లాంటిదో ఒక సభ పెట్టండి సార్ ఎందుకు అంటే ఇప్పుడు రివ్యూస్ అది అంటే బిజినెస్ మోడల్ నాకు తెలియదు కానీ ఇప్పుడు ఎట్లుంటుంది అంటే సినిమా 11:00 స్టార్ట్ అయితే 11:05 ఫస్ట్ ట్వీట్ వస్తుంది హీరో ఎంట్రీ అయినని 11:10 వస్తుంది హీరో ఎంట్రీ అని సో బట్ ఒక నాకు చిన్నప్పుడు బాగా గుర్తు ఇట్లా నెక్స్ట్ డే పేపర్లో వచ్చి చదువుతుండే మేము విశ్లేషణ ఆ విశ్లేషణ చదివి అసలు సినిమా చూసి నేను వచ్చి విశ్లేషణ చదివేటోడిని అప్పుడు అర్థమయ్యేది ఒక సినిమాని ఇలా చూడాలా సినిమాని ఇలా అర్థం చేసుకోవాలని సో అటువంటి నాలెడ్జ్ సొసైటీ క్రియేట్ చేస్తుంది వెన్ యూ క్రిటిక్ ఆల్ ఆఫ్ దాట్ సో అదొకటి ఐ రిక్వెస్ట్ యూ ఆల్ ఎందుకంటే ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఆల్సో అని అనిపిస్తుంది నేను మీకు సజెషన్ ఇస్తున్నాను కాదు బట్ నేను చిన్నప్పుడు నేర్చుకునే ఐ థింక్ ఇంకా ఇంకో ఇంకో మందికి వస్తుందని అనిపిస్తుంది ఈ ఈ నిజంగా నాకు ఇంకా నమ్మది కావట్లేదు అంటే నిన్న ఒక సత్కారం జరిగింది ఇవాళ ఒక సత్కారం జరుగుతుంది అండ్ ఈ సినిమా మీ అందరు మనసును గెలుచుకుంటుందని నాకు చాలా సంతోషంగా ఉంది నా ప్రొడ్యూసర్స్ రాజ్ గారికి హర్షిత్ హర్షిత అండ్ సురేష్ గారికి ముఖ్యంగా ప్రత్యేకంగా థ్యాంక్స్ అట్లా వేణాను కూడా థ్యాంక్స్ అందరికీ థ్యాంక్స్ అయినో ఇది ఇవాళ మన రోజు కాదు ఇవాళ వాళ్ళ రోజు సో ఏమనుకోదు మీ గురించి తక్కువ మాట్లాడతాం బట్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరితో పాటు నేను ఇవాళ ఇక్కడ ఉండడం చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాం మీకు ఎట్లా చెప్పాలో తెలుస్తలేదు బట్ ఎనీవేస్ చాలా థ్యాంక్స్ థ్యాంక్స్